హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చెరీ హోమ్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా క్యాబేజీ టొమాటో కూర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్టీగా, అలాగే రైస్ రోటీలకు కూడా ఎంత బాగుంటుందనేది నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దానికి ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎవ్రీడే పంపించే నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకే వస్తుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి క్యాబేజీ టొమాటో కూర అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నేనైతే వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. పోపు దినుసులు అంటే పచ్చశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే సాయి మినపప్పు కూడా వేసేసుకొని, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఎప్పుడు కూడా వాష్ చేయగానే మనం కూర అనేది వండేసుకోకూడదండి. ఒక కనీసం ఒక 20 మినిట్స్ టు అరగంట పాటైనా దాన్ని వడేసే బుట్టలో వేసుకుని కొంచెం వాటర్ అన్నీ కూడా సెపరేట్ అవ్వనివ్వాలి. ఈ విధంగా పోపంతా కూడా వేగిన తర్వాత క్యాబేజీ అనేది వేసుకొని క్యాబేజీని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. అలాగనే చిన్న మంట పెట్టకూడదు, అలాగని పెద్ద మంట కూడా పెట్టకూడదు. ఈ విధంగా మీడియం మంట మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. క్యాబేజీలో ప్రోటీన్స్ అన్నీ కూడా మనం ఎక్కువగా కుక్ చేయడం వల్ల పోతాయన్నమాట. సో ఈ విధంగా ఒక 5 to 6 మినిట్స్ పాటు క్యాబేజీ అనేది ఫ్రై అయిన తర్వాత కొన్ని టొమాటోలు కూడా వేసుకొని, 1 to 2 టొమాటోలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మీరు కావాలంటే టొమాటోలన్నీ మనకి ఇప్పుడు హైబ్రిడ్ దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే, టొమాటో అనేది మనం ఆల్రెడీ సాల్ట్ వేసాము కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది. కంప్లీట్గా వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే టొమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలండి. ఇక్కడ నేను ఇక్కడైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను, లేదంటే మనకి కూర చేదొస్తుంది. అలాగే సరిపడా కారం కూడా వేసుకోవాలండి. క్యాబేజీ కూరకి మనకి ఆనియన్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను యూజ్ చేయలేదు. మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అంతేనండి. బట్ క్యాబేజీ కూరకి ఆనియన్ అయితే అవసరం లేదు. ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే మనకి క్యాబేజీ టొమాటో కూర అనేది చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రైస్లోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పొడి మసాలా వేసిన క్లిప్ అనేది మిక్స్ అయిపోయిందండి, మీరు యాడ్ చేసుకోండి.